సో వన్ ఫైన్ డే కవిత గారు అని చెప్పేసి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆవిడ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఈవిడ గూగుల్ సెర్చ్ చేయడానికి ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేశారు, అండ్ యాజ్ షీ వాజ్ అబౌట్ టు ఎంటర్ సంథింగ్ అక్కడ గూగుల్ డూడుల్ చూశారనమాట. డూడుల్ తెలుసు కదా మీకు, గూగుల్ వాళ్ళు ప్రపంచంలో తోపు తురుముల్ని సెలబ్రేట్ చేయడానికి, ఫేమస్ ఇన్స్టెన్సెస్ని కానీ లేకపోతే హిస్టరీలో హిస్టారిక్ ఈవెంట్స్ని కానీ సెలబ్రేట్ చేయడానికి డూడుల్ అని చెప్పేసి 1998లో స్టార్ట్ చేశారు. సో ఈవిడ గూగుల్ డూడుల్లో ఒక వ్యక్తి పిక్చర్ చూశారు. ఈవిడేమో ఇండియన్ లాగా ఉంది, అంటే నేను జర్నలిస్ట్ని కదా నాకు ఎందుకు తెలియదు అని చెప్పేసి ఆవిడ షీ స్టార్టెడ్ రీసెర్చింగ్ అనమాట. ఇవాళ మనం మాట్లాడుకునే బుక్ ఉంది కదా, అది ఆ సెర్చ్ రిజల్టే. సో ఆవిడ సెర్చ్ చేయడం, దాని తర్వాత కొన్ని విషయాలు తెలియడం, దాని మీద ఒక బుక్ రాయడం జరిగింది అనమాట. ఈ బుక్కి సంబంధించి ఆవిడ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక భయంకరమైన భీభత్సమైన స్టోరీ ఆవిడకి తెలిసిందనమాట. ఇంకా ఆవిడ అసలు తట్టుకోలేక అసలు ఆ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి మొత్తం రీసెర్చ్ చేసి బుక్ రాసింది. ఆ స్టోరీ నేను మీకు చెప్తాను. నా పేరు సమీర్ చంద్ర నండూరి, మీరు చూస్తుంది టామ్టామ్ బుక్స్. 1800s లోట అన్ని ప్రొఫెషన్స్లోకి అందరినీ ఎలో చేసేవాళ్ళు కదట. అంటే అమ్మాయిలు మాత్రం ఈ పనులే చేయాలి, అబ్బాయిలు ఈ పనులే చేయాలి, ఇలా రకరకాల రూల్స్ ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్లో కూడా అలాంటి రూల్స్ ఉండేవి. అండ్ మనం ఐర్లాండ్ అనే కంట్రీ గురించి మాట్లాడుకుంటాం. అక్కడ జేమ్స్ బ్యారీ అని చెప్పేసి ఒక తోపు డాక్టర్, ఆ డాక్టర్ని ఫస్ట్ కాలేజ్లో అడ్మిట్ చేసుకోలేదట. మరి యంగ్గా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు, ఈడేం డాక్టర్ చేస్తాడని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మంచి తోపులు తురుములు తెలిస్తే వాళ్ళతో చెప్పించి సీట్ ఇప్పించారు. ఈ డాక్టర్ ఫుల్గా చదువుకొని దాని తర్వాత మిలిటరీలో డాక్టర్గా జాయిన్ అయ్యాడు. మిలిటరీలో కూడా మళ్ళీ ప్రాబ్లం, ఈయన చూసే స్మూత్ స్కిన్, వీక్గా అమ్మాయిలాగా ఉన్నాడు, ఎవడు ఇడు అని చెప్పేసి వద్దొద్దు ఫీల్డ్లో చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి చెప్పారట. లేదు అని చెప్పేసి మళ్ళీ ఆ తోపు తురుముతో రికమెండేషన్ చేయించుకొని మిలిటరీలోనే డాక్టర్గా సెటిల్ అయ్యాడట. అలా ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు, దాని తర్వాత కొన్ని గ్రూప్ ఆఫ్ మిలిటరీ హాస్పిటల్స్కి ఒక హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్గా కూడా మారారు. ఇన్ఫ్యాక్ట్ ఈ జర్నీలో భాగంగా ఆయన యూరోప్ మొత్తం ట్రావెల్ చేశారు, ఐర్లాండ్ మొత్తం ట్రావెల్ చేశారు. అండ్ ఎక్కడైనా పొరపాటున పేదలకి కానీ లేకపోతే రేసిజం బేసిస్ మీద కానీ ఎవరికైనా వైద్యం సరిగ్గా జరగకపోతే మాత్రం ఇచ్చి పడేసేవాడు. అందుకే ఈయన చాలా పొగరుబోతు, మోటు, లేకపోతే నాటు ఫెలో అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. అంటే ఆయన లేనప్పుడు ఇలా తిట్టుకునేవాళ్ళు. సరే ఫైనలీ ఆయన చాలా గొప్ప గొప్ప సేవలు చేసి గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్ళి దాని తర్వాత గొప్ప గొప్ప వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఫైనలీ వన్ ఫైన్ డే రిటైర్ అయిపోయారు మిలిటరీ డాక్టర్గా. రిటైర్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన ఒక రోగం బారిన పడి చనిపోయారనమాట. చనిపోయిన తర్వాత మిలిటరీ డాక్టర్ కదా ఎంతైనా, సో పోస్ట్ మార్టం లాంటివి చేస్తారు కదా, అప్పుడు తెలిసిన విషయం ఏంటో తెలుసా, దట్ ఆయన కాదట, ఆవిడట. యా, జేమ్స్ బ్యారీ అని చెప్పేసి తన్ను తాను పిలుచుకొని అందరినీ నమ్మించిన ఈ వ్యక్తి యాక్చువల్లీ మార్గరెట్ అట. మార్గరెట్ అంటే అమ్మాయి కదా ఆబ్వియస్లీ. సో అప్పట్లో ఏం జరిగిందో తెలుసా, అమ్మాయిని డాక్టర్స్ని కానీ లేకపోతే మిలిటరీలో కానీ అలో చేసేవాళ్ళు కాదు. అండ్ వీళ్ళ ఫ్యామిలీకి అప్పుడు డబ్బులు చాలా అవసరం. వీళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికి చెడ్డ కుటుంబం అనమాట. డాక్టర్ అయితే కొంచెం డబ్బులు వస్తాయని చెప్పేసి ఈవిడ తన తెలివితేటలన్నీ ఉపయోగించి, మార్గరెట్ అనే ఆవిడ, వాళ్ళ అంకుల్ ఉండేవాడు జేమ్స్ బ్యారీ అనే పేరుతో, ఆయన ఐర్లాండ్లో ఒక ఫేమస్ పెయింటర్. ఈవిడ ఆయన పేరుని ఐడెంటిటీని తీసేసుకొని ఆయనలాగా మారిపోయిందనమాట. అలానే డాక్టర్కి రీచ్ చేసింది, అలాగే అన్ని సంవత్సరాలు అందరినీ నమ్మించింది. చనిపోయిన తర్వాత ఆ బాడీని పోస్ట్ మార్టం చేసి లేకపోతే బరియల్కి ప్రిపేర్ చేస్తారు కదా, ఆవిడ కనిపెట్టింది ఈ విషయం. వావ్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఆవిడకి స్ట్రెచ్ మార్క్స్ ఉండడం గమనించిన ఆవిడ ఈవిడకి ఎప్పుడో ఒకసారి పిల్లలు కూడా పుట్టారు అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. సరే ఇదంతా తర్వాత విషయం, కానీ ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు, అప్పట్లో కొన్ని ప్రొఫెషన్స్లోకి అమ్మాయిల్ని అలౌ చేయకపోవడం వల్ల ఇదంతా. నా ఈ విషయం తెలుసుకున్న కవిత గారు, మన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆవిడ అసలు ఫ్యాసినేట్ అయిపోయారు. అరే ఐర్లాండ్ లాంటి ప్రోగ్రెసివ్ నేషన్, అంటే యూరోప్ చాలా ప్రోగ్రెసివ్ కదా మనకన్నా, 1800స్లో కూడా అక్కడే ఇలా జరిగిందంటే భారతదేశం పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట. ఈ డూడుల్లో కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసా, ఈవిడ పేరే రుక్మాబాయ్ రౌత్. భారతదేశంలో మెడికల్ కాలేజెస్ కూడా అమ్మాయిల్ని చేర్చుకునే వాళ్ళు కాదట, అంటే మీరు యూర్ నాట్ ఫిట్ ఫర్ బీయింగ్ డాక్టర్స్ అని చెప్పేసి. సో బేసిక్గా 1860s నుంచి 1880s వరకు భారతదేశంలో అసలు ఎవ్వరూ చేయని పనులు చేసిన ఈ ఆరుగురు విమెన్ గురించి ఈ పుస్తకం. సో దిస్ ఇస్ ద బుక్, కవితారావు గారు రాశారు, అండ్ దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ దట్ బుక్. ఈ బుక్ మీరు గెలవాలి అంటే ఏం చేయాలో టామ్టామ్ బుక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వెళ్తే మీకు తెలుస్తుంది. అక్కడ మేము క్విజెస్ చేస్తాం అనమాట. ఈ బుక్కి సంబంధించి ఒక క్విజ్ ఉంటుంది, ఆ క్విజ్లో కనుక మీరు సరైన సమాధానం చెప్తే ఆబ్వియస్లీ బుక్ వస్తుంది. బట్ ఈ బుక్ దేని గురించి కాదో నేను చెప్తాను. ఈ బుక్ ఇస్ నాట్ అ బయోగ్రఫీ, ఇన్ఫ్యాక్ట్ ఇది థ్రిల్లర్ లాగా ఉంటుంది అనమాట. అన్ని ట్విస్ట్లు ఉంటాయి ఈ కథల్లో. అండ్ అబ్బాయిలు చాలామంది అనుకుంటారు, అబ్బా మళ్ళీ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇన్స్టాగ్రామ్లో చాలా భయ్యా, బుక్ కూడా చదవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ మగవాళ్ళ పేట్రియార్కీని ఓవర్కమ్ చేసి ఆడవాళ్ళు ఇంత సాధించారు అని చెప్పే బుక్ కాదు. అప్పటి పరిస్థితుల్లో ఎలాంటి అబ్స్టికల్స్ ఉండేవి, వాటిని అధిగమించి వీళ్ళు వాళ్ళకి కావాల్సింది ఎలా సాధించారు, అంటే ఇట్స్ అబౌట్
అండర్డాగ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ వేసుకోండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇంకేమైనా సజెషన్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. నా పేరు సమీర్ చంద్ర నండూరి. యు ఆర్ వాచింగ్ టామ్ టామ్ బుక్స్ అండ్ యూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ డే అహెడ్.